పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేసి నేను అప్పి రెడ్డి గారు ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పనిలో వచ్చిన సందర్భంగా ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాను సార్ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పనిలో వచ్చింది దాని గురించి మీ మాట భారతదేశంలో సమకాలీన రాజకీయాల్లో मुख्यमंत्री अंटे एला उंडालने आलोचन एवरकोच्चिना प्रश्न उत्पन्नमैनप्पुडु तेलुगुवारु मात्रमे कादु प्रजास्वामी रक्षिंचे प्रजास्वाम्यवादुलंदरू कूडा तप्पुन गुर्तुकोच्चे पेरु दिवंगत नेत डाक्टर वैएस राजशेखर आयन सुदीर्घमैनटुवंटि राजकीय जीवितमनंडि आयन एदुरैनटुवंटि अनुभवालु आयन प्रजल्नि दग्गरगा चूस्तुन्नटुवंटि वैनम आ दिशा आये मुख्यमंत्री पदवी बाध्यत स्वीक तरह बहुश प्रभुत्वे अंदर प्रभुत् संक्षेम कार्यक्रम प्रभुत्व पधकाल अमल का राजशेखर रेड्डी गारु आधम आलोचन पैस्थ समाज में सगट मानव जीवित मारपुर दूसरावाल आलोचन तो आये चपेट प्रति पदक आ दिशा मुझे सागने पैस्थ రైతాంగానికి సంబంధించి ఉచిత విద్యుత్ తీసుకున్నా పేద వర్గాలకు సంబంధించి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తీసుకున్నా లేకపోతే పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ప్రక్రియలో ఆర్పిసి తీసుకున్నా ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమం వెనకాల ఒక బలీయమైనటువంటి ఆలోచనలు సమాజంలో మార్పులు కోరే దిశగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఆయన మరణించి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కదిలించిన కులాలతో సంబంధం లేకుండా మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి గారు మా గుండెల్లో కొలువై ఉన్నారనే భావన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేమైతే గర్వంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం సంబంధం మొదటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన నాయకత్వంలో పనిచేయాలనే తపన తాపత్రయంతో ముందుకు సాగేటువంటి పరిస్థితులు అటువంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం కూడా నాలుగు అడుగులు వేసినందుకు నిజంగా ఒక పక్క సంతోషం మరో పక్క ఆయన కోల్పోయినటువంటి పరిస్థితులు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినటువంటి పరిస్థితులు ఆయనతో గడిపినటువంటి ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తుకు సంబంధించి ఎందుకంటే తండ్రి రెండు అడుగులు వేస్తే ఆయన తమిళుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ నాలుగు అడుగులు వేసే పరిస్థితి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఒక సైనికులాగా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటాము